वेलकम बैक टू 210। बैड एक्सपीरियंस, चाला चाला बैड एक्सपीरियंस, बैड एक्सपीरियंस, सो बैड, सो बैड, सो बैड, सो बैड एक्सपीरियंस। रात्रि इकड़ वरक चेकपोस्ट वरक रागने इकड़े इकड़ो गेट उ आ गेट नानु एंट्री ओनी लेदु एंदुकंटे मिजोरम की इन्नर लाइन पर्मिट उंटदन्न। మిజోరాము మణిపూర్ నాగాల్యాండ్ అరుణాచల్ ఇన్నర్ లైన్ పర్మిట్లు ఉంటాయి నాలుగిటి అని చెప్పి ఎందుకని అడిగిన, ఎందుకంటే అల్లా కావాలంటే ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఉండాలని, పర్మిషన్ ఏంది ఇండియానే కదా అని చెప్పిన, లేదు లేదు ఎట్లయినా కానీ ఇండియా కదా మీకు పర్మిషన్ కావాలన్న, మాకు ఏ పర్మిషన్ ఉండదు చూస్తారు కమ్మా సైకిల్ నాది నా జెండా నన్ను ఏ ఏరియాలోకైనా అలౌడ్ చేస్తారు నన్ను ఎవ్వరు ఆపరని చెప్పిన, ఇంతవరకు ఎవ్వరు ఆపలేదు మీరు ఎందుకు ఆపుతున్నారన్న, లేదు మీరు ఏ స్టేట్కి పోయినా మీకైతే ఖచ్చితంగా అడుగుతారు మేము అన్న. ఇక ఫస్ట్ అయితే కింద నది ఉంది, నదిలోకి స్నానం చేసేసి వస్తాను నేను, చాలా ఇరిటేటింగ్ ఉంది రాత్రి చేయమన్నారు కానీ రాత్రి చేస్తే చీకటైనండి. ఇప్పుడు అయితే పోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెప్తాను. మెంటల్ ఎక్కిపోవాలి, భారతదేశంలో 60% పాలిటిక్స్ మొత్తం ఇక్కడనే ఉంది, చెప్తా స్టోరీ ఏంటి. సో ఇక్కడ ఈ వాటర్లో ఇప్పుడు నేను స్నానం చేయాలి. ఒకసారి ఎన్వైరన్మెంట్ చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్ వాటర్ అనేవి ఇక్కడనే స్నానం చేస్తాం. సో ఇక్కడ స్నానం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. సో యాక్చువల్లీ ఏంటిదంటే మిజోరాం నేను వెళ్దామని ఇక్కడ వచ్చిన అక్కడ నాకు బ్లాక్ చేసి పెట్టారు. అసలు ఎందుకు బ్లాక్ చేసిరా అంటే నేను అడిగితే ఇక్కడ వెళ్ళడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ ఉండాలన్న. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటిది అని అడిగిన, అంటే లోపలికి పోవడానికి పర్మిషను వేరే వాళ్ళు బయట వాళ్ళు పోవడానికి వీల్లేదు అని. ఎందుకు అది మన రాజుగారి కదా వేరే వాళ్ళు పోవడానికి పోలే అంటే, లేదు సార్ మీరు టూరిస్ట్ మేము మీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడదాం ప్లీజ్ అట్లా మాట్లాడకనండి, మరి ఏం మాట్లాడుతున్నారు మేము ఇండియానే కదా, ఇది ఇండియానే కదా అని అడిగిన. ఇది కూడా ఇండియానే, ఇండియా అయినప్పుడు మరి ఎందుకు మీరు లోపలికి నన్ను ఓనిసలేరన్న. కానీ ఇక్కడ మాకు మా దగ్గర నుంచి ఏం లేదు, మా స్టేట్ నుంచి కూడా ఏం లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రూల్ రన్నింగ్ ఉంది, ఇప్పట్లో కాదు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ రూల్ని తీసుకొచ్చి పెట్టారు అని. అక్కడ అదేం రూలు నాకు అర్థమైతే లేదు, ఇన్నర్ లైన్ పర్మిట్ ఎందుకు, అసలు ఇండియానే కదా ఇది, ఇండియా అయినప్పుడు ఎందుకు మమ్మల్ని ఓనిసలేరు నాకు అర్థమైతే లేదని అడిగిన. అంటే లేదు సార్ మీరు ఏమని అనుకోండి, కావాలంటే పర్మిట్ మేము చేసేస్తాం మా డబ్బులతో, కానీ మీరు మాత్రం పర్మిట్ లేకుండా పోనీకి రాదు అని చెప్పింది. నాకు నచ్చలేదు మీ రూల్ ఏందో, ఇంత కూడా నాకు నచ్చలేదు, ఇట్లా నాకు ఎందుకు మీరు కావాలని చెప్తున్నారు అని అడిగిన. అంటే లేదు సార్ అట్లా ఏం లేదు, అట్లా కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకున్నా. అంటే నేను ఆన్లైన్లో కూడా చెక్ చేసిన, అయితే 4 స్టేట్లకు మాత్రమే పర్మిట్ అని అడుగుతారు. ఈ పర్మిట్ గిర్మిట్ ఏందో నాకు ఇంత కూడా అర్థమైతే లేదు. అయితే నేను ఒకటే అడుగిన, ఇక నేను దీని గురించి ఏందో తెలుసుకుందామని ఆగిన. ఇట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగిన, అందరినీ చాలామందిని కూడా తెలుసుకున్నా. తో మీ అయితే మీలాంటి వాళ్ళకి ఏ పర్మిట్ ఉండదు సార్, మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అంతేకాకుండా చాలామంది పర్మిట్ లేకుండా తిరిగారు, నాకు చాలా వీడియోలలో నేను చూసిన. నేను యాక్చువల్లీ ఈ రూల్ ఏంటిదంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తా, ఇది చాలా ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనుకోండి ఇది. అంతేకాకుండా లెక్క చెప్పాలంటే భారతదేశంలో 60% పాలిటిక్స్ ఇక్కడి నుంచి అవుతుంది. ఇన్ని రోజులు నార్త్ ఈస్ట్ ఎందుకు ఎదుగుతలేదు, నార్త్ ఈస్ట్ ఎందుకు వెనుకబడిపోయింది అనేటువంటి, నేను నార్త్ ఈస్ట్ ఎందుకు వెనుకబడిపోయిందో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, ఇది కరెక్ట్ సిచ్యువేషన్, ఇదే కరెక్ట్. ఇవి ఎందుకు ఇట్లున్నాయి, ఎందుకు అడవి ప్రాంతాలు, ఎందుకు అభివృద్ధి లేదు, ఎందుకు ప్రజలు ఎండిపోయిన జీవితాలలాగా ఉన్నాయి. సో ఎందుకు అనేది చెప్పాలంటే ఒక్క మాట, 18 ఇయర్స్ కోసం 1800 సంవత్సరానికి ఒకసారి
అయితే 1800 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీల నార్త్ అట్లా సౌత్ని నార్త్ని ఎట్లా ఆక్రమించుకురో నార్త్ ఈస్ట్ని కూడా అట్లనే ఆక్రమించుకురో. అప్పుడు ఇక్కడ ఇది కూడా ఆక్రమించిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ కూడా బిజినెస్లు అనేది చేసేవాళ్ళు. అయితే ఈ చిన్న భారతదేశం వ్యాపారులు ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారులు, ఈ చిన్న చిన్న దుకాణదారులు. సో ఆ దుకాణదారులు ఏం చేసేవాళ్ళు అంట, దుకాణం అంటే దుకాణం కాదు, చిన్న చిన్న వ్యాపారులు అని అర్థం, చిన్న చిన్న కంపెనీలు దుకాణాలు అంటే. అయితే చిన్న చిన్న కంపెనీలు ఆ దుకాణాలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సైలెంట్ వచ్చి ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకునేటోళ్ళు. అంటే గుడ్డు చప్పుడు కాకుండా రపరప లోపల లోపల దందాలు. ఇక్కడ ఏం బిజినెస్లు నడుస్తాయంటే మొత్తం వరల్డ్ సప్లై చేసే బిజినెస్ ఇక్కడ నడుస్తుంది. ఒకటి టీ ఎస్టేట్లు బాగా నడుస్తాయి, ఎక్కడికి పోయినా టీ బాగా నడుస్తాయి. కాబట్టి టీ ఎస్టేట్లు, బ్యాంబూస్, విదేశాలకి సప్లై అయితే బ్యాంబూస్, అంత బ్యాంబూస్ ఇక్కడ పెరుగుతాయి అన్నమాట. సో ఈ బిజినెస్లు అనేటివి అప్పట్లో టార్గెట్ చేసుకొని చిన్న చిన్న దుకాణదారులు వచ్చి విదేశాలకు సప్లై చేసేవాళ్ళు అన్నమాట. అయితే ఈ విషయం తెలిసిన బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1800 ఒక చిన్న మెన్షన్ వేసి పెట్టుకున్నాను, నీకు అంత గుర్తు ఉండదు నాకు. సో 1873 దీన్ని వీళ్ళని ఇది ఇక్కడ హోల్డ్ చేయాలి, దీన్ని ఇక్కడ కంట్రోల్ చేయాలి, వీళ్ళంతా ఎవరెవరు వచ్చి దీన్ని చేస్తారని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు బ్రిటిష్ ఇండియా. సో బెంగాల్ ఈస్టర్న్ ఫార్చునర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873. సో ఈ యాక్ట్ని ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు 1873 అప్లై చేయడం జరిగింది. ఈ రూల్ని ఇప్పటిదాకా రూల్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రూల్ ఎక్కడెక్కడ వర్తిస్తాయి అంటే మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఇవి చైనీస్ బార్డర్లో ఉంటాయి. సో ఇది ఇక్కడ జరిగింది. సో ఇంకా ఇప్పుడు సిక్కిం కూడా అంటారంట, సిక్కిం కూడా నేను పోలేదు, సిక్కిం కూడా అంటారంట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అప్పట్లో ఈ రూల్ని తీసుకొచ్చారు. సో దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్ని రాజ్యాలు విడిపించబడ్డాయి, స్వతంత్రం వచ్చింది. కానీ వీళ్ళకు మాత్రం స్వతంత్రం రాలేదు, ఎందుకంటే యాక్ట్ ఆఫ్ 1873 వల్ల. సో దీన్ని ఆర్టికల్ 16 అని కూడా అంటారు దీన్ని. సో దీన్ని ఇక్కడ ఈ అప్లై చేయడం వల్ల బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే నెహ్రూ గవర్నమెంట్ వచ్చిందో నెహ్రూ గవర్నమెంట్ కూడా దీన్ని ఇట్లనే కంటిన్యూషన్ చేసిందనమాట. ఎందుకోసం కంటిన్యూ చేసిందంటే అప్పట్లో ఇది ఒక డిఫరెంట్ జగ, ఇండియాలోనే ఒక మంచి చూడడానికి అందంగా కనిపించేది. వీళ్ళ కల్చర్ కానీ, వీళ్ళు కానీ, వీళ్ళ పీపుల్ కానీ చూడడానికి డిఫరెంట్గా ఉంటారు, అడవి కల్చర్ ఉంటుంది. సో ఇలాంటి ప్రజలని, ఇలాంటి వాళ్ళని బయటికి ప్రపంచంలోకి పంపించద్దు, వీళ్ళని ఒక అద్భుతంగా వీళ్ళని గుర్తుగా ఇది మన దేశమే అని ఇక్కడ పెట్టుకోవాలని, వీళ్ళని ప్రపంచానికి తెలియకుండా ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా పర్మిషన్తో పోవాలి, పర్మిషన్తో తిరగాలనే ఉద్దేశంతో ఈ నార్త్ ఈస్ట్ని మొత్తం సపరేట్గా వేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళని పర్మిషన్తోనే పెట్టిరన్నమాట. ఆ ఈ యాక్ట్ ఆఫ్ 1873 దీని కంటిన్యూషన్ ఎట్లనే చేసిరు నెహ్రూ గవర్నమెంట్. సో దాని తర్వాత నెహ్రూ గవర్నమెంట్ ఎప్పుడో 1950 ఆ రూల్ ఇప్పటిదాకా నడిపిస్తూ వచ్చారు. ఎన్నో గవర్నమెంట్లు మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఇప్పటికీ ఆ రూల్ అనేది చేంజ్ ఎందుకు కాలేదు నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకోటి, ఇప్పటికీ ఆ రూల్ కంటిన్యూ చేస్తుంది. ఈ రూల్ కంట్రోల్ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉందనుకో, ఆ ఇన్నర్ లైన్ పర్మిట్ని నేను తీసుకోవాలని అనుకుంటే నేను పే చేయాల్సి ఉంటుంది, 350 రూపీస్ పే చేయాలి. ఆ అమౌంట్ అనేది ఇలా స్టేట్కి పోలేదు, ఇలా డిపార్ట్మెంట్కి పోదు, ఇది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది.
సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ని ఇలాంటి దాన్ని మెయింటైన్ ఈ రోజుల్లో కూడా ఈ గవర్నమెంట్లో కూడా దీన్ని రూల్ చేసి ఇట్లాంటి రూల్ని ఇంకా ఉంచినందుకు నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఈ రూల్ని మెయింటైన్ చేసేది ఎవరంటే మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫేర్స్, సారీ మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫేర్స్. అంటే దీనికి మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి పెద్ద ఎవరంటే అమిత్ షా. అంటే ఇప్పుడు ఉన్నది ఆయనే కాబట్టి ఆయన పేరే చెప్పాలి. అమిత్ షా దీనికి మాస్టర్, హెడ్ మాస్టర్ అన్నమాట. సో ఇలాంటి దాన్ని దీన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి రూల్ అనేది ఉండొద్దు. అసలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అసలు మనం ఎందుకు వెళ్ళగొట్టినాం వాళ్ళని, వీళ్ళు వేసే పన్నులు, వీళ్ళు వేసే ప్రజలని ఇబ్బంది పెట్టే విధానం, తక్కువ కూలీలకు ఎక్కువ చాకరీ చేయించడం, టైం లేకుండా ఎక్కువ టైంకి మించి ఎక్కువసేపు పని చేయించుకోవడం, అంతేకాకుండా తక్కువ కూలీలు ఇవ్వడం, ఏమంటారు ఇట్లా ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళని ఇబ్బంది, ఈ అనవసరంగా అడ్డగోలు పన్నులు అనేది ప్రజల మీద వేయడం అట్లా ఉండేది. కాబట్టి వీళ్ళ మీద వ్యతిరేక పోరాటాలు చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ పన్ను కూడా వాళ్ళు పెట్టిందే, వీళ్ళు పెట్టిన పన్ను. అంటే భారతదేశంలో వాళ్ళు పెట్టిన పన్నులు ఇప్పటికీ చాలా ఉన్నాయి, లేవని కాదు. కొత్తగా ఒకటి జిఎస్టీ వచ్చింది కదా, అది కూడా అట్లాంటిదే. అయితే ఈ పన్ను కూడా ఇది అనవసరమైన పన్నే. అంటే ఇది ఫన్ అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం ఈ రూల్ మాత్రం 100% రాంగ్. ఎందుకంటే బయటి ప్రజలు ఇక్కడ బయటి ప్రజలు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఏ విధమైన నష్టం ఉంటుందో నాకు అర్థమవుతుంది. మరి వీళ్ళు బయటకు వస్తారు కదా, ఆ విధంగా నష్టం ఉంటుందా? ఇప్పుడు వీళ్ళు ఫ్యాషన్గా తయారవుతారు, ఇండియాలో దొరికే ప్రతి బండి దొరుకుతుంది, ఇండియాలో దొరికే పెట్రోల్ రేట్ దొరుకుతుంది, ఇంటర్నెట్ ఉంది, గూగుల్ ఉంది, అరే 5G నడుస్తుంది ఇడా, ప్రతి ఒక్కరిది 5G డివైజులు ఉన్నాయి, అన్నీ చూస్తూనే ఉన్నారు, అన్నీ తెలుస్తున్నాయి, ప్రపంచం ఏందో అన్నీ తెలుస్తున్నాయి. ఇంకా ఏ విధంగా వీళ్ళు ఖరాబ్ కావరు, ఏ విధంగా వీళ్ళు తప్పని అంటారు నాకు అర్థమవుతలే. ఏ విధంగా వీళ్ళ ఎన్విరాన్మెంట్ని మనం చెడగొట్టినట్టయితే వీళ్ళది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ ఇన్ నార్త్ ఈస్ట్. వీళ్ళని ఎందుకో తెలియదు కానీ పట్టుకున్నారు గట్టిగా, వీళ్ళని పట్టుకొని ఉంచారు. మనందరికీ భారతదేశంలో నార్త్ అండ్ సౌత్లో రూల్స్ ఇక్కడ వీళ్ళకు వర్తించవు. ఇది మీకు తెలుసా? ఎప్పుడైనా ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? ఎవరైనా చెప్పారా? ఏ యూట్యూబ్లో చెప్పారు? ఎందుకంటే దీన్ని పట్టుకున్నారు వీళ్ళు, దీన్ని కావాలని ఎందుకు ఏమో కానీ దీని మీద బయటి ప్రపంచానికి ఎక్కువ తెలియనియకుండా వీళ్ళని ఒక దిక్కు ఇట్లా పట్టేసుకున్నారు. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, వీళ్ళ చేతిలో కత్తులేంది, మన దగ్గర కత్తి కనబడితే వాళ్ళు నవ్వుకుంటాడా? ఏ గరార గరార పట్టుకోవి ఆయన లోపల వేసేస్తారు, ఆయన కత్తి ఎక్కడిది గిత్తి ఎక్కడ అని ఓ 100 ఎంక్వైరీలు ఉంటాయి ఆయన. వీళ్ళని ఎవరైనా అడవిలో పోతేనే అడవిలో కోనియరు అని పట్టుకపోయి లోపల వేస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లే, గీట్ ఆఫీసర్లే, అందరు నార్మల్ వాడు కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసరే. ఎవడు పడితే ఆడ అడవిలో పోతాడు, ఎవడు పడితే ఆడ తిరుగుతాడు, ఎవరిని కావాల్సింది ఆడు తెచ్చుకొని తింటూనే ఉంటాడు, కొట్టుకుంటాడు, చంపుతాడు, చేస్తాడు, తింటాడు. నో రూల్స్ నో రెగ్యులేషన్స్. ఇండియన్ రూల్స్ అనేది వీళ్ళకి తెలియదు. ఇండియన్ గవర్నమెంట్ అంటే ఏంటిదో తెలియదు వీళ్ళకి. ప్రపంచంలో ఎదుగుదల, నాగరికత, ప్రపంచీకరణ ఇవన్నీ వీళ్ళకి తెలియదు. పార్లమెంట్ ఏంటో, పార్లమెంట్ బిల్ అంటే ఏంటిదో, ఎలక్షన్స్ మరి ఓట్లు ఎంతమంది వేస్తారో, ఎంత పర్సెంటేజ్ ఇక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా, ఇంత ఘోరమైన వీళ్ళకి అభివృద్ధి అనేది లేదు, వీళ్ళని ఎదగనిస్తలేరు. అందుకే ఉంది ఇది వెనుకబడి అయిపోయింది. అన్ని రాజ్యాలు ముందు కదిలిపోయి అలా ఇల్లులు కానీ అవి ఇవి అన్నీ ఇప్పటికీ ఇక్కడ వాళ్ళకు బయట నుంచి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. బ్రిటిష్, ఇంగ్లాండ్, కెనడా నుంచి, లండన్ నుంచి, కెనడా నుంచి, యుఎస్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసిపోతారు. మనీ కానీ అన్నీ, ఇక్కడ చర్చలు చాలా ఉంటాయి కదా, చర్చిలలోకి వస్తారు, చూసి వీళ్ళకి వీళ్ళ పరిస్థితులని వీళ్ళ గవర్నమెంట్ సరిగ్గా వడ్డించుకోవట్లేదని వీళ్ళకు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ వీళ్ళు కూడా కెనడా, యుఎస్ఏ, లండన్ జెండాలు పెట్టుకొని తిరుగుతారు వీళ్ళు బండ్ల మీద. నాకు నిజంగా అర్థమవుతలేదు. యాక్చువల్లీ ఏం నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, నాకైతే
ఇట్లాంటి ఎన్ఆర్ఎల్ఎం పర్మిట్ అని తీసుకొని నేను పోదలుచుకోలేదు. నాకు ఇట్లాంటి దాన్ని నేను ఖండిస్తున్నా. నాకు ఇలాంటి నాది ఎట్లాంటిది అంటే, నేను పోరాడే తప్పుని నేను యాక్సెప్ట్ చేయలేను. నేను ఎవరైనా నా కళ్ళ ముందర తప్పు చేస్తారంటే నేను 1% కూడా దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నా లోపల పోరాడే గుణం ఉంది. ఎట్లాంటి పోరాడే గుణం అంటే, స్వాతంత్రం పట్ల పుట్టిన ఉంటే మాత్రం నేను కూడా ఫ్రీడమ్ ఫైటర్ని అయిపోయేటనేమో, అంత నా లోపల ఉంటుంది. నేను ఎవరిని తప్పు చేస్తే నాకు మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అట్లాంటిది ఇది 100% నేను తప్పనే అంటే, ఈ తప్పుడు నేను ఖండిస్తున్నా. ఇలాంటి దాన్ని నేను ఎంకరేజ్ చేయను. నేను ఇలా పోతే నేను ఎంకరేజ్ చేసినట్టు, ఎందుకంటే నాకు ఆల్రెడీ నాకు వాళ్ళు చెప్పారు, మీరు కావాలంటే పోవాలంటే పోరు, మేము మీకు డబ్బులు పే చేస్తామని. నాకు అవసరం లేదు. నేను ఈ రూల్నే నేను వ్యతిరేకిస్తున్నా. ఇది నేను ప్రపంచానికి పోయి నేను ఇదే చెప్తాను నేను అందరికీ ఇండియాలో. మీరు ఎందుకు చేయలేదంటే నేను ఇదే కారణం చెప్తాను. సో నేను మాత్రం పోదలుచుకోలేదని చెప్పా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రూల్ని నేను ఖండిస్తున్నా. ఇన్నర్లైన్ పర్మిట్ అనేది రైట్ కాదు. నేను దీన్ని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అంతే. నా దగ్గర డబ్బులు పెట్టవచ్చు, నేను పెట్టినా కూడా పోవచ్చు. నేను ఇంకోటి సైకిల్తో చేస్తున్న జర్నీ, నాకు 1 వీక్ ఇండర్లైన్ పర్మిట్ 1 వీక్ మాత్రమే సార్. మరి 2nd వీక్ నాకు ఒక ఈ కొండలాల నేను కనీసం 1 వారం అయితే 2 వారాలు అయితే నేను చెప్పలేను. అది ఎక్కించుకోవాలి. ఇప్పుడు మొత్తం పొయ్యేది మొత్తం ఎక్కించుకుంటేనే ఇప్పుడు ఎట్లా పోగలుగుతా నేను అంత మీదకి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇదైతే నేను ఏ విధంగా చెప్పినా సరే ఇది నాకు కరెక్ట్ కాదని అంట. ఎందుకంటే నేను ఎక్కించుకోవాలి, చాలా కష్టమవుతుంది నాకు. 2 వారాలు అవుతుందో వారమే అవుతుందో నేను చెప్పలేను. ఇన్నర్లైన్ పర్మిట్ అనేది నేను తీసుకోవడం నాకు చాలా, అది తీసుకొని నేను ఆ జర్నీ చేయడం కంటిన్యూ చేయడం చాలా కష్టం. అంతేకాకుండా దీన్ని అయితే నేను ఏ విధంగానైనా సరే నేను దీన్ని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, దీన్ని ముందుకు తీసుకోదలుచుకోలేదు. దీన్ని ఇది ప్రపంచంలో మీరు ఎంతమంది చూస్తారో, ఎంతమంది షేర్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని వీడియో ద్వారా కాకుండా మాటల ద్వారానన్న వేరే వాళ్ళకి షేర్ చేసి, ఇలాంటి రూల్ ఒకదాన్ని మనం ఆపాలి అనేదాన్ని మీరు డిస్కస్ చేసి ప్రపంచానికి దీన్ని చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇది 100% తప్పు. మీకు చెప్పినా కదా క్లియర్గా. దీని గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయండి. మీకు తప్పు అనిపిస్తే దీన్ని ఆపండి, తప్పు కాదనిపిస్తే మీరు కూడా, అంటే ఆపడం అంటే మీరు ఏం చేయలేరు, కాకపోతే ఒకరితో ఒకరు డిస్కస్ చేయడం వల్ల అందరికీ తెలిసిపోతుంది ఇట్లాంటిది ఒకటి జరుగుతుందని. దాని ద్వారా ప్రపంచం దీన్ని ఆపాలి, వీళ్ళని కూడా ముందుకు నడిపించాలి అనేది వీళ్ళకి సపోర్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఇండియాలో ఇలాంటి ఒక రూల్ ఉన్నదనేది అందరికీ తెలియాలి. నాకు ఇప్పటివరకు తెలియదు వీళ్ళను ఎందుకు వెనుకబడిపోయారు అనేది, ఎందుకే వెనుకబడిపోయారు. సో ఇది విషయం నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్.